దేశంలో గణపతి నవరాత్రుల సందడి కొనసాగుతోంది. ఆసేతు హిమాచలంలో గణపతి మండపాలను ఏర్పాటు చేసి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. అయితే కొన్ని రకాల మండపాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. అటువంటి మండపంలో ఒకటి సూపర్ హిట్ సినిమా కాంతారాని తలపిస్తూ ఏర్పాటు చేసిన మండపం. కాంతార సినిమా స్ఫూర్తితో కర్ణాటకలోని అనేకల్లో కాంతార సినిమా సెట్ మండపాన్ని నిర్మించి గణేష విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2022లో విడుదలైన కాంతార భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక చరిత్ర సృష్టించింది. సినిమా కథ, పాత్రలు, దేవత, సంగీతం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. దీంతో ఇప్పుడు కాంతార సినిమా స్ఫూర్తితో అనేకల్లో కాంతార సెట్ నిర్మించి గణేష విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తమిళనాడు సరిహద్దులో ఉన్న డెంకనికోట్లో భారీ సెట్ వేశారు. డెంకనికోట శ్రీ రాజమార్తాండ గణపతి భక్త బోర్డు 16 లక్షలు ఖర్చు పెట్టి కాంతార సెట్ను రెడీ చేయించింది. దీనిని ఆర్ట్ డైరెక్టర్ చిట్టా జినేంద్ర నిర్మించారు. ఈ సినిమా తులునాడు విగ్రహానికి చెందిన నిజమైన కథ కాబట్టి కాంతార సెట్ను గత నెల రోజులుగా మాంసం తినకుండా అంకితభావంతో భక్తితో నిర్మించారు. ఈ మండపం లోపలికి అడుగుపెట్టింది మొదలు అక్కడ ఫైర్ ఫీలింగ్ సెట్ ఉంది. లాఠీతో చేపట్టిన చర్య వాస్తవికంగా ఉంటుంది. లోపల కాంతార సినిమా కథలో రాజుగా మండపంలో ఒక వినాయక విగ్రహం ప్రతిష్ఠించబడింది. పంజర్లి, వరాహరూపి, భూతకోల, గులిగ దైవం, కాడు, బెట్ట సెట్లో ఉన్నతంగా నిలిచాయి. కాంతార సెట్లో గణపయ్యను చూసేందుకు అనేకల్, బెంగళూరు, కృష్ణగిరి, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు భారీగా వస్తున్నారు.